అర్జీదారుల మేరపై కత్తి. అందులో 59 జీవో దరఖాస్తుదారులు క్రమపద్ధతిగా రుసుం చెల్లించాల్సిందే. కట్టడంలో విఫలమైతే ఆస్తుల స్వాధీనం. నోటీసు గడువు తీరిన వారి ఇళ్ల కూల్చివేత. పైగా అక్రమ నిర్వాహాలంటూ వేధింపులు. మార్కెట్ ప్రకారం లెక్కింపుల సమస్య. 59 కింద దరఖాస్తే శాపమైంది అంటున్న ప్రజలు. ఇగో ఉన్నటువంటి చూడు 58-59 జీవో తీసుకొచ్చారు. 58-59 జీవోకి సంబంధించిన అంశం. 58-59 జీవోకి సంబంధించి ఎప్పటి నుంచో వీళ్ళు ఆస్తులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు స్థిరాస్తులను నిర్మించుకొని అక్కడ 58-59 జీవోకి సంబంధించినటువంటి జీవోల ప్రకారంగా వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం రాకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ హయాం నుంచే వాళ్ళు అక్కడ వాళ్ళ జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు. ఇవాళ 58-59 జీవో సంబంధించి తీసుకొచ్చిన అంశాన్ని తీసుకు తెరపై తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఆస్తులను కూలగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో పాతిల్లగూడలో జేసీబీతో ఒంటిని కూల్చివేసిన దృశ్యం. ఇవాళ 58-59 జీవోలు ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఇండ్లను వాళ్ళు 20-30 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కు వచ్చి వాళ్ళు నివాసంగా ఉన్నటువంటి స్థలాలను కూల్చివేసే ప్రక్రియలో 58-59 జీవోని తీసుకొచ్చి కొంతమందికి మాత్రమే లాభము మరి కొంతమందికి మాత్రమే అన్యాయం అన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్తను జై జై.